Hi, Namaskaram. Welcome to Orange Oven. Nenu Divya. Ee roju manam manchi colorful ga semiya payasam cheyapothunnamu. Ante artificial colors em lakunda. Manam semiya payasam cheyadaniki first kadai pettukoni oka 3 spoons neyi vestunnamu. Dantlone dry fruits fry chesi teestunnamu. First kismis esi fry cheyandi adi koncha uppinappudu manam teesi pettina jeedi pappu undi kada adi esi light ga golden brown vachetapudu daaka fry cheyandi. Ippudu manam ee neyi lone 250 ml cup undi kada mana daggara aa cup lo 1 cup semiya vesukondi. అదాన్ని కొంచెం లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ అదిగో చూడండి ఇలా వచ్చేటప్పుడు దాకా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం పాలు పోసుకోవచ్చు. అదే కప్ లోనే 3 కప్స్ వేస్తున్నాను నేను. మీకు కావాలంటే 4 కప్స్ వేసుకోవచ్చు. అంటే కొంచెం చిక్కగానే నేను చేస్తున్నాను. మీకు కొంచెం లూస్ గా కావాలి అనుకుంటే 4 కప్స్ వేసుకోవచ్చు. లేకపోతే 3 కప్స్ వేసి చేసినాక మనకి పాయసం కొంచెం థిక్ అయ్యింది అని అనిపిస్తే మామూలుగా కాబెట్టిన పాలు ఉంది కదా అదైనా పోసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను 3 కప్స్ తో ఆపేస్తున్నాను. ఇంకా ఒక కలపండి జస్ట్ ఒకసారి అంటే గడ్డ గట్టకుండా కలపండి. తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిస్తే మన సేమియా ఉడికిపోయింది కదా. మరీ మెత్తగా ఉడికిపోయినా బాగుండదు. జస్ట్ ఇలా మనం తీసి వేలతో నలిపితే నలగాలి అంతే. జస్ట్ ఇదిగో చూడండి ఇలా ఇంత ఇది ఉంటే సరిపోతుంది. లేకపోతే ఓవర్గా పేస్ట్ లాగా అయిపోతే మన పాయసం బాగుండదు. ఇప్పుడు నేను ఒక 1/2 టిన్ను మిల్క్ మేడ్ వేస్తున్నాను. అది షుగర్ సరిపోదు కానీ మిల్క్ మేడ్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా. ఇప్పుడు ఒక 1/2 కప్పు షుగర్ కూడా మన టేస్ట్ చూసుకొని వేసుకోండి. మనం సేమియా తీసుకున్న కప్పు ఉంది కదా అలాంటి దానిలో ఒక 1/2 కప్పు అంటే ఇది 125 ml కప్పు. ఇప్పుడు మనం కరెక్ట్గా ఇదే కప్పులు తీసుకోవాలని ఏం లేదు. మనం ఏది కప్పు తీసుకుంటున్నామో దాన్ని బట్టి మన కొలతలు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేయండి. మంచి ఫ్లేవర్ ఇస్తుంది. లేకపోతే వెనిలా ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఆ ఫ్లేవర్ ఇష్టం ఉండే వాళ్ళకి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన మన డ్రై ఫ్రూట్స్ ఉంది కదా దాంట్లో సగం వేస్తున్నాను. మళ్ళీ మనం గార్నిష్ కోసం తీసి పక్కన పెడుతున్నా. కొంచెం ఇదిగో మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదే. కొంచెం ఫ్రెష్గా ఉండే బీట్రూట్ ఒక మీడియం సైజు బీట్రూట్ గ్రేట్ చేసి పెట్టాను. దాంట్లోకి కొంచెం వాటర్ పోసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. అది కొంచెం బాయిల్ అయితే దాని లోపల ఉండే ఫ్రెష్ జ్యూస్ అంతా బయటకు వస్తుంది కదా థిక్. అదిగో చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇది మనం బాగా స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలి. ఇలా పిసికితే దాని లోపల ఉండే జ్యూస్ అంతా బయటకు వచ్చి ఇదిగో దీని కలరే మారిపోయింది కదా థిక్ జ్యూస్ అంతా మనకు వచ్చేసింది. ఇప్పుడు ఇది మనం పాయసంలో వేయబోతున్నాము. ఇది మొత్తం వేయట్లేదు. మన పాయసం రెడీగా ఉంది కదా. స్టవ్ ఆపేయలేదు. ఇంకా ఇదిగో ఇలాంటి పెద్ద స్పూన్ తీసుకొని 2 స్పూన్ వేస్తున్నాను. అస్సలు బీట్రూట్ది టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఏది మనకి తెలియదు. కలర్ వరకే వస్తుంది మనకి. అది 100% గ్యారంటీ. చూడండి కలర్ చేంజ్ అయింది కదా. ఈ కలర్ కాసేపటికి మళ్ళీ సేమియా అబ్సర్వ్ చేస్తుంది కాబట్టి కలర్ తగ్గిద్ది. మనం ఏం చేయాలంటే మళ్ళీ మన సర్వింగ్ టైంలో ఇంకా ఒక 2 స్పూన్ పోసేసి సర్వ్ చేసామనుకో ఆ కలర్ అలాగే ఉండదు. ఇప్పుడు చూడండి పింక్ కలరే కదా. ఇంకా కొంచెం పోసుకోవచ్చు ఇప్పుడైనా కానీ మన సర్వింగ్ టైంలో పోసుకుంటే కరెక్ట్గా కలర్ సరిపోయిద్ది. మన పాయసం సర్వింగ్కి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇదిగో మంచి కలర్ఫుల్గా మన సేమియా పాయసం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకోవచ్చు. పక్కన పెట్టిన డ్రై ఫ్రూట్స్ ఉంది కదా దాంతో. ఇప్పుడు మా వారికి ఇస్తాను. టేస్ట్ ఎలా చెప్తారో చూద్దాము. కలర్ చాలా బాగుంది. సూపర్ కలర్. టేస్ట్ చూద్దాము. బీట్రూట్ టేస్ట్ ఏదని తెలుస్తుందా? తెలీదు అసలు తెలియదు కదా. చాలా బాగుంది. బీట్రూట్ అసలు ఫ్లేవరే కనిపించట్లేదు. టేస్ట్ కూడా తెలీదు. బాగుంది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. స్వీట్ అంతా కరెక్ట్గా సరిపోయిందా? అడుగుతుండు నేను మొత్తం తింటా. నెక్స్ట్ క్వశ్చన్. చాలా బాగుంది. ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.